భౌమ అంతరిక్ష దివ్య మహోద్భాత దుస్వప్న అద్భుత దర్శన సూచిత ఆగామి సర్వారిష్ట గ్రహ పరిహారార్థం సతతం శుభస్థాన అత్యంత అతిశయ శుభఫల అవాప్తి ఫల సిద్ధ్యార్థం మమ వృత్తి ఉన్నత స్థితి వ్యాపార ఉద్యోగ వ్యవసాయ లాభాధికార దినదిన ప్రవర్తమాన స్వరూప సుగుణ అనేక సమస్త సన్మంగళాని శుభఫల అవాప్తి ఫల సిద్ధ్యార్థం ఆదిత్యాది నవగ్రహాణ మధ్య స్థిత ఏకైక గ్రహ ఏకైక ద్వాదశ స్థానాని నీచస్థానం శ్రీ మమ గృహే నిరంతర శుభకార్య ఆచరణ ఆచరిత ఫల సిద్ధ్యార్థం మమ గృహే ధన ధాన్య వస్త్ర రత్న స్వర్ణ రజత తామ్ర కాంస్య లోహ రసవర్గ గృహోపకరణ దాసీ దాస గోమహీష సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత పూజ మహోత్సవ తృతీయ దివసే ప్రాతకాల సమయేన సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత పూజాంచ కరిష్యే కలసారాధన కరిష్యే ఆ పంచమాత్రి చుట్టూ పసుపు రాసండి మధ్య మహద్రాణ వృక్షోత్సహకరాసనాయ దత్తాధేపాసంద్ర గర్భేదేశ్వరుడ సామ విశేషణ అంగహిత కలసాత్రి అత్రేశ్వరుడు గాయత్రి సావిత్రి సరస్వతి స్కందాధనం చేసేవ శాంతి పుష్టికరే దాహ దాంట్లో ఓంకార కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మి సంగంధం ఆయాంబే పూజార్థం భగవాన్ దుర్దక్ష గార్గా నాటికరి కలిసి మహాత్మా ఆపాస్మాన్ మహద్రా సుందర ఎంతో నహా కృతప్ప పునః విశ్వగోహిరి బ్రహ్మ ప్రవాంతి దేవే రుద్రాభ్య సుధరా బోధయమి ఓం 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 ఆయాంబే పూజార్థం దుర్దక్ష గార్గ దేవుడు ఆరాధించ వంగా దేవుడు ఆరాధించ పూజా ద్రవ్యాన్ని పూజా స్థలాన్ని ఆత్మానం ఆత్మానం సంప్రోక్ష దేవాత్మాత్మాన దేవుడు భాగద్రచ పూజా ద్రవ్యాన్ని పూజాస్త్రాన్ని ఆత్మానం సంప్రోక్ష హరిద్ర గణపతి దేవత పూజార్థం అక్షం చేత పట్టుకోండి వాం గణానాం పాగణపతి వామే ప్రియానాంత్వా ప్రియపాదకం అవామే నిధినాంత్వా నిధి పదకం అవామే వసోమమ వాం ప్రేమ్ గం గణపతయ నమో నమః హరిద్ర పూజార్థం శిరోభవ వరదోభవ సుప్రసన్నాస్ముఖ శాంతోభవ శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యాన్ స్త్రీరాసనం గురు యాయాం ధ్యానోత్పయామి అవాహయామి అవాహం తోత్పయామి నవరత్నం స్వర్ణ సింహాసనార్థం అలంకరణార్థామి అక్షరై పూజయామి ఉదకం పాదయోః వస్త్రార్థే అక్షరాన్ పూజయామి ఓం విఘ్నోంకాంతరం పరమపుత్రం ప్రజాపతేభ్యం పురస్తాత్ ఆయుష్యం క్రియం ప్రథమ సుప్రేక్షణతమస్తే యామి గంధమేడు పుష్పంతోడి గంధద్వారాంధ్రాక్షం నిత్యముష్టాం గ్రహిస్తే చేపట్టుకోండి గంధానోగ్రహే అలంకరణార్థామి హరిద్ర చూర్ణాన్ని కుంకుమార్చనం పూజయామి గం గణపతయే నమః ఓం కుంకుమ కృష్ణాక్షరాన్ని షోడశోత్తరం చ నమస్కారం తోర్పయామి ధూపం ఆగ్రాపయామి శ్రీ మహాగణాధిపతి దేవత హరిద్రా గణపతి దేవత ధూపం ఆగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి జానయస్వ బహుదానయస్వ సమానయస్వ సజేస భ్రమణేశ్వ మధ్య మధ్య అమృతవాహనీయం సమర్పయామి అస్తో విక్షాళయామి పాదో విక్షాళయామి పునః శుద్ధ ఆచమనీయం సమర్పయామి ముఖ సౌందర్య తాంబోత్రాత్ర నమస్కారం సమర్పయామి వేదాహమితి నీరాద్రం దర్శయామి గౌరేభ్యేభ్య ఘోరఘోరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అసృతృభ్య ఆనంద దాంట్లో ఎలా వెలిగిస్తారమ్మా దర్శయామి
నమస్తే అంతఃకర్పౌర తేజోమయ దివ్యమంగళ నీరాధన దర్శ నీరాధనాత్ర శుద్ధ ఆచివందోత్పయామి హర 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 నమ పార్వతీ సుతే హర హర మహాదేవ కరుణానిక గణేష్ మహారాజికి నమస్కారం సమర్పయామి హరిద్రా కర్మ దేవతాభ్యా నమో నమః అపరాధ నమస్కారం నోర్పయామి హరిద్రా గణపతి దేవతాభ్యా నమో నమః పూజా సముగ్రహే హరిద్రా గణపతి దేవతాత్మస్తో హరిద్రా గణపతి దేవత పూజా ప్రసాదం పూజేసి అక్షరం తీసుకోండి గణపతి దేవత పూజా ప్రసాదం శిరస గృహామి మీరు వేసుకుని ఆరోగ్యం మహిమాన సతంత్ర పూర్వే సాధ్యాసన్ దేవ గణపదేవత యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే దేవార్థే పునరా గమనాని చ దేవదేవ మహాన్ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవదాభ్యా నమో నమః ధ్యాయామి ధ్యానం సోత్పయామి ఏ స్వామిన్న నమ పళ్ళు అవన్నీ కూడా ఎదురు పెట్టేసుకోండి కొద్దిగా అవన్నీ కూడా ఎదురు పెట్టేసుకోండి హరి ప్రసన్నో భవ సుముఖో భవ శాంతో భవ మమ అనుకోండి హృదయేషు నాం నామికో భవ శిరాసనం గురు ధ్యాయం ధ్యానోత్పయామి శుక్లాపరతరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నోత్తరం ధ్యాయే సర్వేఘ్నం శాంతే అభిధానవత్మార్కం కృష్ణ భంగాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ దోమరవర్ణం షడాష్టకం నవమం పాలచంద్రం చ దశమంత వినాయకం ఏకాదశం గణపతిం చ ద్వాదశంత గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యప్పటే నరః నజ విఘ్న భయంత స్యాత్ సర్వసిద్ధి కరం వరం విద్యార్థే లభతే విద్యాం ధనార్థే లభతే ధనం పుత్రార్థే లభ సమర్పయేతు తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః సిద్ధి బుద్ధే సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామిని నమో నమః ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం క్లీం గం శ్రీం హ్రీం శ్రీ గురుభ్యో నమః విఘ్నేశ్వర విఘ్న విధూరకారి నిర్విఘ్న కార్యార్థి జనై ప్రభోజ్యః విఘ్నాదినాదో సురదేవతేజ్య సర్వకార్యేషు సర్వదోషి నిత్యం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు భాద్రపద శుద్ధ చవితి నుంచి ఎవరి శక్త్యానుసారం వారు గణపతి మహోత్సవాల్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ గణపతి మహోత్సవాల్ని 3 రోజులుగా లేదా 5 రోజులు 7 రోజులు 9 రోజులుగా ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాల్ని నిర్వర్తిస్తూ ఉంటారు. మనకి సాధారణంగా అమ్మవారికి నవరాత్రులు ఉంటాయి. అమ్మవారికి రోజుకొక వేషధారణ చొప్పున 9 రోజులు కూడా 9 రాత్రులు అమ్మవారికి పూజ చేసి విజయదశమి రోజుని విజయోత్సవంగా నిర్వర్తిస్తారు. కాబట్టి దానిని నవరాత్రి మహోత్సవం అని చెప్పేసి అన్నారు. కానీ వినాయక చవితికి పూజా మహోత్సవాలుగా నిర్వర్తించుకోవాలి. 9 రోజులు కూడా చేసేవారు ఉంటారు, అలాగే 7 రోజులు చేసేవారు ఉంటారు, 3 రోజులు 1 రోజు చేసేవారు ఉంటారు. అంచేత గణపతి మహోత్సవాలు అని చెప్పేసి అని ఒక శాస్త్రవచనం. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారు వరాలు ఇచ్చేటువంటి వాడు కాబట్టి వరసిద్ధుడు. అలాగే సిద్ధిదేవిని బుద్ధిదేవిని ప్రజాపతి మహర్షి యొక్క కుమార్తెలు వారిద్దరు కూడా, వారిద్దరిని కూడా సిద్ధి అనేటువంటి దేవతను బుద్ధి అనేటువంటి దేవతను
ఇద్దరిని కూడా వినాయక స్వామి వారికి ఇచ్చి వివాహం జరిపించినట్టుగా శాస్త్రాలు చెప్తున్నాయి. అంచేత సిద్ధి అనేటువంటి ఆవిడ సిద్ధిని కార్య సాధనను కలగజేస్తుంది. అలాగే బుద్ధిదేవి సద్బుద్ధి సత్ప్రవర్తన మంచి మార్గాన్ని ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ఆవిడ కాబట్టి బుద్ధి దేవత అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారు వర్షే వర్షే ప్రయుక్త ప్రతి సంవత్సరము కూడా భాద్రపద శుద్ధ చవితి రోజుని ఆయన ఉత్సవాల్ని మనం ఘనంగా నిర్వర్తించుకుంటూ ఉంటాం. అలాగే మన తాడేపల్లిగూడెం పట్టణంలో తేతలవారి వీధిలో ఈ వీధిలో ఉండేటువంటి వారి అందరి యొక్క సహాయ సహకారములతోటి 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాల్ని ఇక్కడ ఘనంగా నిర్వర్తించుకుంటున్నాం. అందరూ కూడా తలో పుష్పం వేస్తే ఒక మాలైనట్టుగా అందరూ కూడా తలో చేయి వేసి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నారు. అలాగే ఈ వీధిలో పిల్లలందరూ కూడా ఒక 16-17 మంది ఉంటారు పిల్లలందరూ కూడా. వీరందరూ కూడా 5 సంవత్సరాల క్రితం ఈ వీధిలో బాల గణేష్ యూత్గా ఉండి ఆ పిల్లలు ముందుకొచ్చి విద్యార్థి లభతే విద్యాం ఆ యొక్క వినాయకుడు సకల విద్యలన్నిటికీ కూడా అధిపతి కాబట్టి ఆ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నాం. అందుచేత మేము పిల్లలందరూ కూడా వినాయక చవితి చేద్దాం అనుకున్నామని చెప్పేసి 5 సంవత్సరాల క్రితం ఈ పిల్లలందరూ కూడా బయలుదేరారండి. బయలుదేరి వారి చందాలు బాగు చేసి ఈ వినాయక చవితి చేయాలని చెప్పేసి వారికి సంకల్పం కలిగింది. కలిగేసరికి ఈ యొక్క పిల్లలు వారు చేసేంత పని ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయగలరు. ఇక్కడ పెద్దలందరూ కూడా సమావేశమయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహపడుతున్నారు. మనం అందుచేత ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి మహోత్సవాన్ని నిర్వర్తించాలి అని చెప్పేసి పెద్దలందరూ కూడా పూనుకుని ఈ తేతలవారి వీధిలో అందరూ కూడా శ్రద్ధాభక్తులతోటి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అందరూ కూడా ఏకమై ఉండాలి. హిందూ అనగానే ఐక్యమత్యత కలిగినటువంటి వారు అని చెప్పేసి ఒక అర్థంతో ఇక్కడ అందరూ కూడా కలిసి కట్టుకుని చక్కగా తలో చేయి వేసుకుని ఈ తేతలవారి వీధిలో వినాయక చవితి మహోత్సవాల్ని శక్తి కొలది 3 రోజులుగా నిర్వర్తిస్తున్నాం. అలాగే 5 సంవత్సరాల నుంచి ఇక్కడ చేయడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా మా శక్తి ఎంత అయితే ఉంటుందో 5 రోజులు చేయాలనుకున్నప్పుడు 5 రోజులు 3 రోజులు చేయాలనుకున్నప్పుడు 3 రోజులుగా ఈ ఉత్సవాలు నిర్వర్తిస్తున్నాం. ఉదయము సాయంకాలము కూడా దంపతులుగా వచ్చి ఇద్దరు కానీ 3 కానీ దంపతులు ఉదయం సాయంకాలం కూడా ఇక్కడ కూర్చుని పూజలు చేసుకోవడం జరుగుతోంది. సాయంకాలం ఈ స్త్రీ దేవతామూర్తులందరూ కూడా లలితా సహస్రము విష్ణు సహస్రనామ పారాయణ అలాగే శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ కూడా ఇక్కడ సాయంకాలం పారాయణ చేయడం జరుగుతోంది. ఇలాగే ఈ విధంగా అందరూ కూడా ఈ పారాయణ చేయడం వల్ల సర్వేజన సుఖినో భవంతు అందరూ కూడా సుఖమైనటువంటి మార్గంతో ఉండాలి అందరూ కూడా ఆయుష్తోటి ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పేసి మేమందరము కూడా ఐక్యమత్యగా ఉంటూ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి లోక కళ్యాణార్థం చేసేటువంటి ఈ గణపతి మహోత్సవాల్ని ఇక్కడ ఘనంగా నిర్వర్తిస్తున్నాం. మొదటి రోజుగా మేము ఇక్కడ దంపతులచే విగ్రహ ప్రతిష్టాపన చేశాం. ఆ విగ్రహం అంతా కూడా మట్టితోటే తయారు చేశారు. ఆ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో ఇక్కడ అందరూ కూడా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ వినాయకుడిని వివిధ రూపాలతోటి అలంకరణ చేస్తూ ఉంటారు. అంటే ఆ రూపాలు ధార్మికమైనటువంటి రూపంగా ఉండట్లేదు చాలా చోట్ల. ఆ యొక్క వినాయకుడిని ఆ యొక్క సినిమాలో ఉండేటువంటి
విధంగా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా తయారు చేసి పెడుతున్నారండి. రంగుల రంగుల యొక్క విగ్రహాలు పెడుతున్నారు. ఈ రంగులు పూయడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, ఈ తీసుకుని వెళ్ళి కాలువలో నిమజ్జనం చేస్తారు. ఆ కాలువలో ఉన్నటువంటి నీళ్లు పొలాల్లోకి వెడతాయి. ఆ పొలాల్లోకి వెళ్ళగానే ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క రంగులతో వేసినటువంటి విగ్రహం మీద ఉండేటువంటి క్రిమికీటకాలన్నీ కూడా, కెమికల్స్ అన్నీ కూడా నీళ్ళలో కలిసి ఆ నీళ్ళన్నీ కూడా పొలాల్లోకి వెళ్ళడం వల్ల పొలాలు పాడయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక్కరు చేసినటువంటి తప్పుకి 10 మంది శిక్ష అనుభవించాలన్నట్టుగాను, ఒకరు ఎవరైతే విధంగా చేస్తారో వారి ద్వారా అందరికీ కూడా ఈ దోషం తగులుతుంది. అంచేత పూర్వకాలంలో ఈ యొక్క పత్రులతోటే వైద్యం నిర్వర్తించేవారు. ఈ యొక్క పత్రి ఏదైతే ఉందో అదన్నీ కూడా ఔషధాలు, ఆరోగ్యాన్ని కలిగజేసేటువంటిది. అందుచేత వినాయకుడికి గజముఖుడు కాబట్టి ఆ వినాయకుడు అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఆ ఏనుగు అడవిలో తిరుగుతూ అడవిలో ఉండేటువంటి ఈ ఫలాలు, అడవిలో దొరికే ఫలాలు, ఈ ఔషధ మొక్కల్ని సేవిస్తూ ఉంటుంది. అంచేత గజముఖుడు కాబట్టి వినాయకుడు ఆయన్ని మనం ఈ పత్రాలతోటి వెలగ పండ్లు, నేరేడు పండ్లు, అలాగే దానిమ్మ పళ్ళు, అలాగే మారేడు ఫలాలు, మాటి ఫలాలు వీటితోటి మనం ఆయనకి అలంకరణ చేసి పూజ చేస్తూ ఉంటాం. మనకు దొరికేటువంటి పళ్ళు ఏవైతే ఉంటాయో ఆ పళ్ళని నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటాం. అన్నీ దొరకాలన్నా శాస్త్ర ప్రకారం అన్నీ దొరకవు మనకి. ఈ పత్రి కూడా అంతా మనం తెచ్చుకోలేము. అంచేత దగ్గరలో దొరికేటువంటి పత్రి ఏదైతే ఉందో ఆ పత్రిని తెచ్చుకుని మనం చక్కగా ఈ యొక్క వినాయక మహోత్సవాన్ని మనం నిర్వర్తించుకుంటున్నాం. అలాగే చిన్న విషయం ఏమిటయ్యా అంటే, ఈ యొక్క మట్టిలో ఒక శక్తివంతమైనటువంటి ఒక పదార్థం ఉంటుందని చెప్పేసి ఋషీశ్వరులు ఎంతో తపస్సు చేసి మనకు చెప్పడం జరిగింది. అంచేత ఈ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహానికే మనం పూజ చేయాలి అని చెప్పేసి ఒక విధానం ఉంది. అంటే అందరూ కూడా ఈ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని పూజ చేసి అది నిమజ్జనం చేసినట్లయితే అంతా కూడా బాగుంటుంది, ఆరోగ్యం కలుగుతుంది దాని ద్వారా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క వినాయకుడి యొక్క విగ్రహం ఎత్తు ఎన్ని అడుగులు ఉండాలని చెప్పేసి అంటే 3 అడుగులు మించి మనం పెట్టకూడదు. 20 అడుగులు, 30 అడుగులు, 50 అడుగులు పెడుతూ ఉంటారు విగ్రహాలని. అలా పెట్టడం వల్ల ఏమిటయ్యా అంటే, మనం పూజ చేయడానికి శక్తి సరిపోదు మనకి. మానవ మాత్రుడు ఎంతవరకు విధంగా చేయాలో అంతవరకే చేస్తాడు. ఆ శక్తిని మించి చేయాలంటే మానవుడి వల్ల అవ్వదు కాబట్టి ఆ విగ్రహాలన్నీ కూడా 3 అడుగులు మించి ఉండకూడదని చెప్పేసి నా ఉద్దేశం. అంచేది ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలే మీకు చెప్తున్నాను. అంచేత ఈ సమాజంలో ఒక మార్పు అనేటువంటిది రావాలి. ఆ మార్పు రావడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చెయ్యాలి అని చెప్పేసి ఒక భావన. అంచేత ఈ తేతలవారి వీధిలో ఈ పిల్లలందరి యొక్క బాల్ గణేష్ యూత్, ఈ పిల్లలందరి యొక్క ఉత్తేజమైనటువంటి ఒక సంకల్పంతో పెద్దలందరూ కూడా చక్కగా ఈ యొక్క గణపతి మహోత్సవాల్ని ఇక్కడ నిర్వర్తించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు చక్కగా ఘనంగా జరుగుతాయి. హిందూ శాస్త్ర ప్రకారం ఏ విధంగా జరగాలో అదే విధంగా ఇక్కడ జరుగుతోంది. చాలా అందరూ కూడా చాలా సంతోషభరితులై అందరూ ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములయ్యి అందరూ కూడా లోక కళ్యాణార్థం గణపతి మహోత్సవాలు నిర్వర్తించుకుంటున్నారు. ఈ యొక్క దైవం ఛానల్ వారికి మా బాల గణేష్ యూత్ తరపున, అలాగే మా వీధిలో ఉండేటి వారి అందరి తరపున వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క దైవం ఛానల్ అంతా కూడా దినదిన ప్రవర్ధమానముగా ఎదిగి ఆధ్యాత్మిక పరమైనటువంటి ధర్మ సందేహాన్ని ఈ దైవం ఛానల్ వారు అందరికీ కూడా విశదీకరించి చెప్పిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ గణపతి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి దివ్యమైనటువంటి సంకల్పంతో దైవం ఛానల్ ప్రారంభించారు. ఆ ఛానల్